Hi everyone, this is Moshe Dayan from Sinai Heights. Friends, మిమ్మల్ందరినీ చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే చూస్తున్నారే కదా ఫిష్ కర్రీ, ఈ యొక్క చిన్న చేపలు ఫ్రెష్ వాటర్ ఫిష్ అన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలో మనం చూద్దాము, రండి. ఇదిగోండి చూస్తున్నారే కదా, ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ అన్నమాట. బొమ్మడాలు అంటారు, దానిలాగానే ఉంటాయి ఇవి. కాకపోతే ఇవి చాలా సాఫ్ట్ ఫిష్, ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, చూడండి చాలా బాగున్నాయి. అంటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, చాలా చక్కగా ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఎంతో ఇష్టపడి తినే ఫిష్ ఇది, ఫ్రెష్ వాటర్ ఫిష్. అయితే చూడండి మనము దీనికి ఏమేమి కావాలో, ఎలాగ చేసుకోవాలో మనము చూద్దాము. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక గిన్నె తీసుకోవాలి, అంటే కొంచెం వెడల్పు పాత్ర ఒకటి, వెడల్పు గిన్నె ఒకటి తీసుకోవాలి. దానిలో మనము ఈ ఫిష్ని దీనిలో వేసేసుకుంటాము. అంటే ఇది మనము కలిపి పెట్టుకుంటాం అన్నమాట, తాలింపు వేయడం అన్నది ఉండదు. అయితే దీనిలో కావలసినవన్నీ వేసుకొని పెట్టేసుకోవడమే. దీనిలో మొదటిగా మనము ఇగోండి ఉల్లిపాయ, 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, వాటిని దీనిలో వేస్తున్నాను. తర్వాత దీనిలోకి మనకి కావలసినంత కారం వేసుకోవాలి. కారం అంటే ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, నేను మోడరేట్గా ఉండేటట్టు వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను కారం. తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, దీనికి ఏమి లేదు. ఇది మనం తినే అంటే మన ఇంట్లో వాళ్ళు మనము తినే దీన్ని బట్టి కారం కలుపుకోవడమే వేసుకోవడమే. తర్వాత దీనిలోకి కాస్తంత మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలోకి, ఇదిగోండి నేను చింతపండు చిక్కటి పులుసులా చేసి రసం తీసి పెట్టుకున్నాను, అది కొద్దిగా అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత దీనిలోకి సాల్ట్, అంటే సాల్ట్ టు టేస్ట్ అంటాము కదా, సరిపోయేటంత రుచికి సరిపడేటంత సాల్ట్. ఎప్పుడైనా సరే సాల్ట్ మనం కొంచెం తక్కువగానే వేసుకుంటాము, ఎందుకంటే మళ్ళీ దించే ముందు ఒకసారి చూసుకొని తక్కువైతే కలుపుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా మనకి. దీనిలో నేను 1.5 స్పూన్స్ వరకు వేసాను. తర్వాత దీనిలో మనము ఆయిల్ ఒకటి వేసుకోవాలి, ఆయిల్ 1-4 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఫిష్ కర్రీలో అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ లేదన్నా రెస్ట్రిక్షన్ ఉంటే ఒక చిన్న స్పూన్ ఆయిల్తో కూడా మనం ఫిష్ కర్రీ చేసేసుకోవచ్చు, అదేమీ పెద్దంత ఇబ్బంది ఏం కాదు. రుచిలో కూడా పెద్ద టేస్ట్ ఏమి తేడా ఏమి ఉండదు. ఇదిగోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మంచిగా కలుపుకున్నాము. అయితే దీనిలో చాలా తక్కువ పసుపు వేసుకుంటాము, ఒక్కోసారి పసుపు కూడా వేయము, ఎందుకంటే ఫిష్ కర్రీ రెడ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనము పసుపు అన్నది చాలా తక్కువ వేసుకుంటాం, అంటే అన్ని కూరల్లోకిలాగా మనం వేసుకోం. ఇప్పుడు దీనిలో చింతపండు రసం అన్నీ వేసుకున్నాం కాబట్టి మనము ఇదిగోండి ఫిష్ కొలత వాటర్ ఎంత వేయాలి అంటే ఫిష్ మునిగేటంత వేస్తే చాలు. ఫిష్ మునిగేటంత వేసి అంటే బాగా పులుసుగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మామూలు ఇగురుగా చేస్తున్నాను నేను, మరీ పులుసుగా కాకుండా కాబట్టి అంటే థిక్ గ్రేవీ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, నిలవ కూడా మంచిగా ఉంటుంది మనకి, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆ యొక్క ఇగురుకి అంటే థిక్ గ్రేవీ రావడం కోసం మనం ఏం చేస్తామంటే దీనిలో ఈ యొక్క ఫిష్ మునిగేటంత వాటర్ మటుకు వేసుకుంటాం. వేసుకొని మీడియం ఫ్లేమ్ స్టవ్ మీద మనం పెట్టేసుకుంటాము. కొంచెం పొంగిన తర్వాత కొంత దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపు ఉంచి తీస్తాం. అయితే ఇప్పుడు దీనిలో వాటర్ వేసి నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఇలాగ ఇంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇదే చాలా మంచిగా వచ్చేస్తుంది, ఇంకెక్కువ మనం వాటర్ అక్కర్లేదు.
చెప్పాను కదా, ఎక్కువ పులుసు కావాలి, ఎక్కువ జారుగా పులుసు కావాలంటే కనుక వాటర్ ఎక్కువ వేసుకుంటాం. ఓకే సరేనా. ఈ యొక్క కారం దగ్గర కానీ తర్వాత చింతపండు దగ్గర కానీ తగ్గించుకొని ఎంత అయితే అంత వేసుకోవచ్చు. దీనికి ఏమీ పెద్ద రెస్ట్రిక్షన్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి ఉండవు. అయితే నేను మోడరేట్గా ఉండడానికి మామూలుగా ఉండేటట్టు నార్మల్ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత దీనిలో అంటే మనము కొంచెం సేపు దీనిలో హైలో పెడతాము, ఆ తర్వాత మనము దీన్ని సిమ్లో పెడతాం. తర్వాత మర్చిపోయిన ఇంకొక మాట, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వాడకూడదు అని ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటే కూడా, అయితే అల్లం వెల్లుల్లి లేకుండా కూడా ఫిష్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అంటే మిగిలిన అన్నీ వేస్తాం, చింతపండు పులుసు వేస్తాము, దాంతోపాటు కారం ఇవన్నీ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి లేకుండా కూడా ఫిష్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మీరు ట్రై చేయవచ్చు. ఓకేనా. మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టి కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్, చూసారే కదా, ఇదిగోండి కర్రీ, మన ఫిష్ కర్రీ అయిపోయింది. అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే పైకి ఆయిల్ తేలుతుందన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒకసారి నేను స్పూన్తో కూడా ఇలాగనే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది ఆయిల్ తేలుతుందన్నమాట. ఈవెన్ ఎక్కువ ఆయిల్ వేయడమని కాదు, మనం ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసినా సరే అది పైకి వస్తుంది. అదే ఇండికేషన్ మన ఫిష్ కర్రీ అయిపోయినట్టు. ఇంక ఒకటే కలపాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని ఇంక వెంటనే తీసుకొని ఇంక మనము తినేయచ్చు. కాకపోతే ఏంటంటే ఫిష్ కర్రీలో ఉన్నది ఇంకొకటి, మనము అంటే చల్లగా అయిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీ కనుక, ఈ యొక్క రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క సైనా హైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, స్పెషల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వేరే టాపిక్తో కానీ ఒక మంచి రెసిపీతో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చూడండి మన ఫిష్ కర్రీ, అబ్బా ఎంత బాగుందో కదా, నోరూరిపోతుంది కదా. మీరు కూడా వెంటనే తయారు చేసేయండి. ఓకే, ఏ ఫిష్ కర్రీ అయినా చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.